జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం అవినీతితో కాపురం చేస్తారు. నిత్యం అవినీతితో కాపురం చేస్తూ వారు రాజకీయ పంచాయతీలకే, ముడుపుల పంచాయతీలకి వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్నటువంటి మాట వాస్తవం కాదని మిమ్మల్ని చుట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే అడిగితే అపాయింట్మెంట్ వస్తుందా, ఒక ఎంపీ అడిగితే అపాయింట్మెంట్ వస్తుందా? అటువంటి పరిస్థితులు లేవు. కేవలం రాజకీయ పంచాయతీల కోసం, ముడుపుల పంచాయతీల కోసం మహాజ్ఞాని ఒక తనిఖీదారుడు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, తనిఖీదారుడికి ఎక్కడ ముట్టుకుంటే సూట్ కేసులు తిరుగుతాయి, ఎక్కడ ఎవరిని కదిలిస్తే ముడుపులు బాగా వస్తాయో ఆ తనిఖీదారుడికి బాగా తెలుసు. ఆ తనిఖీదారుడు మహాజ్ఞాని డైరెక్షన్ లో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. మీరు వారి డైరెక్షన్ లో ఇదే విధంగా కొనసాగితే మీకు తప్పనిసరిగా చర్లపల్లి జైలు జీవితం మరొకసారి తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. మీరు చూడండి, కేసీఆర్ గారు ఏ విధమైనటువంటి పాలన చేస్తూ ఉన్నారో ఇంట్లో అదే పాలన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తూ ఉన్నారు. ఆయనేమో ఫామ్ హౌస్ పాలనకి పరిమితం అయితే మన ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయం పాలనకి ఇక్కడ పూర్తిగా ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా పాలన్నే క్యాంపు కార్యాలయానికి పరిమితం చేశారు. ఈయన ఎక్కడ సెక్రటరీకి పోరు, అలాగే ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించరు. అన్ని వ్యవహారాలు కూడా తాడేపల్లిలో తన సొంత ఇంటిలో ఉండేటువంటి క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహిస్తా ఉన్నారంటే మీకు ఎందుకు అంత అభద్రత, మీకు ఎందుకు అమరావతి అంటే అంత ఇబ్బంది అని మిమ్మల్ని చూపిగా ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మీరు చూస్తే తెలుగు భాషా మాధ్యమాన్ని ప్రజలకి వాళ్ళకి నచ్చిన రీతిలో విద్యార్థులు చదువుకునేటువంటి అవకాశం కల్పించాలి. ఇంగ్లీష్ మీడియంని మాధ్యమాన్ని ఎవరు వద్దని చెప్పట్లేదు, కానీ నిర్బంధం ఇదే చదవాలనేటువంటి నిర్బంధం వద్దు. తెలుగు మీడియంలో కూడా చదువుకునేటువంటి అవకాశం కల్పించాలి అనేటువంటి డిమాండ్ని మేము బలంగా చేస్తూ ఉన్నాం. ప్రజలకు నచ్చినట్లు చదువుకుంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ మాధ్యమం కావాలంటే ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుంటారు, తెలుగు మాధ్యమం కావాలంటే తెలుగు మాధ్యమంలో చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. మరి తెలుగులో కమ్మగా మనందరం నాన్న అని పిలుస్తారు, పిల్లలందరూ కూడా తండ్రిని నాన్న అని తీయగా కమ్మగా పిలిచేటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్బంధించి చిన్నప్పటి నుంచే తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరినీ కూడా, తెలుగు తల్లి పిల్లలందరినీ కూడా డాడీ డాడీ అని పిలవాలని నువ్వు నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తా ఉన్నావు, దాన్ని మేము తప్పుపడతాం. మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివేడ ఎమ్మెల్యే నాని గారు, మన మంత్రి గారు ఇంకొక అడుగు ముందుకేసి గొప్పగా మాట్లాడారు. మీ అమ్మ మొగుడనే లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు, మరి మేమేమి తెలుగులో తమ్మగా ఏమంటున్నాం, నాన్న అని పిలిచేటువంటి పదాలు. ముఖ్యమంత్రి గారు నిర్బంధించి డాడీ అని పిలవాలని చెప్పడం, మరి మంత్రి గారు ఇంకొక కొత్త లాంగ్వేజ్ పెట్టారు, నీ అమ్మ మూడా అని. అంటే ఇటువంటి పదజాలం వాడితే ప్రజలు ఇటువంటి భాష అలవాటు చేసుకుంటారేమన్నటువంటి ఆందోళన కలుగుతూ ఉంది. మీరు బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నారు, మీరు మాట్లాడేటువంటి భాషని సక్రమంగా ప్రజా ఆమోదయోగ్యంగా ఉండేలా ఉపయోగించకపోతే ప్రజలు మీకు తప్పనిసరిగా బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నా. నిన్న పార్లమెంట్లో కూడా చూశాం, వైఎస్ఆర్సీపీ ఎంపీ పార్లమెంట్ సాక్షిగా నేను తెలుగు మాధ్యమానికి మద్దతు ఇస్తానని ప్రకటించాను. అంటే మీ పార్టీలోనే చాలా మంది ప్రజాప్రతినిధులు ఎంపీలు అందరూ కూడా తెలుగు మాధ్యమానికి మద్దతు పలుకుతా ఉన్నా. మీరు వాళ్ళందరి మీద కర్రపెత్తనం చెలాయిస్తా మీరు ఇంగ్లీష్ భాషకే మీరు వత్తాల్సి పలకాలనేటువంటి నియంత్రణతో పోకూడదు, ఎన్నో రోజులు కుదరమని కూడా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తాం. ఈ రాష్ట్రంలో నిర్మాణాలు జరగాలన్నా
ప్రజలకి ఉపాధి కలగాలన్న, ఉద్యోగాలు రావాలన్న ఇసుకని సాధారణ రేట్లకి అందించి తీరాలి. సాధారణ రేట్లకి ఇవ్వనంత కాలం ఈ రాష్ట్రంలో నిర్మాణాలు జరగవు. భవన నిర్మాణ కార్మికులకి సరైనటువంటి ఉపాధి దొరకదు, ఉద్యోగాలు రావు. కాబట్టి మీరు పత్రికల్లో ఏదో ప్రకటన ఇచ్చి ఒక ట్రాక్టర్ 4,000కి ఒక లారీ 20,000కి అందుబాటులో ఉందని చెప్పినంత మాత్రాన ప్రజల కొనుగోలు పరిస్థితి, ప్రజలకి కొనుగోలు శక్తి చాలనన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. గ్రహించి ఇసుకని సాధారణ ధరలకి అందించినంత కాలం కార్మికుల కష్టాలు తీరు, నిర్మాణ రంగం ముందుకు వెళ్ళదు, ఆత్మహత్యలు ఆగవు. దానికి మీరే బాధ్యత వహించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. మీకు నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే పరిశ్రమలకి ముడుపులు తీసుకోకుండా పారదర్శకత్వం ఆహ్వానించండి. ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించండి. వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగత స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ప్రజల తరఫున ఉద్యమిస్తారని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని పరిస్థితుల మీద పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకొని ఈ రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మరొక మారు కోరుతాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.